ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ స్టార్ కు ఒక గర్భర్ క్లైమాక్స్ ఇవ్వడం అనేటువంటి సంథింగ్ ఆల్ టుగెదర్ వెంచర్ లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ పడి బాగా పట్టారు ఇది. మీరు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము ముందు ఒక యాక్షన్ క్లైమాక్స్ అనుకుని దాన్ని డిజైన్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని రీథింక్ చేద్దామని మళ్ళీ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని వద్దని చెప్పింది ఎవరంటే ఫైట్ మాస్టర్లు. ఫైట్ వద్దని చెప్పింది వాళ్ళు, ఫైట్ వద్దు, ఇది ఫైట్ కంటే కూడా ఈ వెర్బల్ గెలటమే దీనికి కరెక్ట్గా ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఒక దాదాపుగా ఒక సాయంత్రం ఒక 6:30 ఎందుకు ఆ సిట్టింగ్ స్టార్ట్ చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. అన్నీ రెడీ అయిపోయి అన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్న తర్వాత రాత్రి 2:30 ఏమి వాళ్ళందరూ నెక్స్ట్ డే షూటింగ్ కూడా లేకుండా కూర్చోబెట్టు శత్రుని వెళ్ళిన అందరూ. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా నడిచింది అది, చివరికి లేదు వెర్బల్గానే వెళ్దాం ఆఫ్ చేసి సార్. అంటే ఎవరు అడిగితే వాళ్ళని చూడడం నేచురల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేను కామన్ సెన్స్ లేకుండా చేయ ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ రీచ్ చేసింది బసిరెడ్డి, బట్ హీరో ఆర్గ్యుమెంట్కి సక్కం బాగలేదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్లు మనుషుల అభిప్రాయాలు మారుస్తామని నేను అనుకోను, మనం ఆచరించటమే. అందుకనే హీరో అందులో ఇప్పుడు పీసీనికి అంత హై రావడానికి రీజన్ ఏంటంటే ఆయన సారీ చెప్పటమే. అంటే మనం బేసిక్గా ఒక తప్పు చేసి మనం దాన్ని సర్దటానికి ప్రయత్నిస్తాం కదా, మన ఈగోతోటి కానీ లేదంటే మనకున్న మనం తగ్గిపోకుండా ఉండటం కోసం కానీ ఏదో ఒక సర్ది. ఒకవేళ నేను తప్పు అయితే కనుక క్షమించండి, అందులో కూడా ఈగో ఉంది. అన్కండిషనల్గా అపాలజీ చెప్పడం దాన్ని నమ్మి చేసాం బేసిక్గా.